బుడగజంగాల కృష్ణమ్మ మాకు క్యాస్ట్ లేదు ఏం లేదు మేము ఆ 15 రాష్ట్రాలు సిఆర్పి ఎప్పుడు పోయినాం ఇప్పుడు చంద్రన్న ఉన్నప్పుడు మేము పోయినాము ఇప్పుడు ఈ జగనన్న వచ్చినా కానీ మాకు సిఆర్పిలు తీసేసినాడు ఈయన వచ్చినా కానీ మహిళలు బతకకూడదంట మగవాళ్ళే బతకాలంట ఆయనకు అక్కడ మాట్లాడుతున్నాను మగ మగవాళ్ళే బాపడాలంట మగవాళ్ళే సరాయిలు నాటి సరాయి తాగాలంట కోటలు తాగాలంట మీరు ఆడవాళ్ళు సంపాదించకూడదు మీరు బయటకు వెళ్ళకూడదు అని చెప్పి ఈ మగవాళ్ళకలంతా ఉసిపెట్టినాడు జగనన్న వచ్చి ఇప్పుడు ఆడవాళ్ళు ఎట్ట బతకలే ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువైపోయినాయి అన్ని కూరగాయలు బియ్యము బ్యాలు నూనెలు అన్ని బట్టలు కూడా పత్తి ఇత్తనాలు కల్తీ ఇత్తనం ఇచ్చినాడు పత్తి ఇత్తనాలు ఏ పత్తి రేటు తగ్గించినాడు ఆయన జగను ఏమి ప్రభుత్వం చేసినాడు మాకు రైతులకు సిఆర్పీలు పోకుండా మాకు బంద్ చేసినాడు 15 రాష్ట్రాలు చంద్రన్న ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు బాగా బతికినాము 45 రోజులు అక్కడ సిఆర్పి వేసి వేసొచ్చిన ట్రైనింగ్ చేసి పొదుపులు కట్టి మేము అలానే మాలక్కన పేదవాళ్ళు కదా మీరు బాగా వాడాలమ్మా అభివృద్ధి ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్పి వచ్చినాం మేము చెప్పి వచ్చినట్టు వల్ల ఈ జగనన్న కట్ చేసినాడు పోకూడదని మీరు మీరు విమానాలు ఎక్కకూడదు మీరు వెళ్ళకూడదు ఆడవాళ్ళు మీకు అవసరమా అక్కడ మణిపూర్ నాగాలాండ్ మేఘాలయ అదల్లా మీరు పోవాల్సిన అవసరం లేదని చెప్పి జగనన్న కట్ చేసిన మొగోళ్ళు బతికి మొగోళ్ళు కోటలకు సంపాదిస్తారట ఆడవాళ్ళు కష్టం చేయండి వాళ్ళకి ఎక్కినట్టు వస్తుంది జగనన్నకు ఆడవాళ్ళు కష్టం చేసినా కదా 200 కూలేస్తే ఏం వస్తుంది ఇప్పుడు ఆడవాళ్ళు అందరు అక్కడ ఇక్కడ బతకాలే ఇప్పుడు కోటర్లకు ఇన్ని రోజులు మగవాళ్ళు ముసలాళ్ళు ఇసులాళ్ళు తాగితే 100 ఉండే ఇప్పుడు 200 కోటర్లు పెట్టినాడు నాటు సరాయికి 50 రూపాయలు పెట్టినారు ఇప్పుడు నాటు సరాయి సుఖాలలో బాగా బతుకుతున్నారు అమ్ముకొని ఈ మగవాళ్ళు చేసిన శేష్టాలు మగన ఇప్పుడు చంద్రన్న ఉన్నప్పుడు మాకు బాగుండే అప్పుడు అన్ని దానిలోకి ఇబ్బందులు లేకుండా ఈ జగన్ ఎక్కిన కారంటే అంత నష్టాలు చేస్తున్నాడు పత్తి తరాలు నాశనం చేసినాడు మొత్తం రేట్లు ఎక్కి తగ్గించినాడు అది కాదు తల్లిలో ఉన్న తల్లి పొట్టులో ఉన్న బాధ అంతా మొత్తం కక్కేసింది ఈరోజు ఇంకో 10 నిమిషాలు పడితే నన్నే కొట్టే తిట్టింది మా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు డ్వాక్రాన వ్యవస్థ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఒకటే మహిళలు చిరు వ్యాపారం చేయాలన్నా లేదంటే ఉద్యోగాలు చేసుకుని సొంత కాలు పైన నిలబడాలనేదే ఆయన లక్ష్యం మీరు ఇంకెక్కడ చూడాలి సార్ మా ఇంట్లోనే అది నేర్పించారు మీరు చూస్తే తల్లి బ్రహ్మని బాగా సంపాదిస్తారు నాన్నగారు నేను బాగా ఖర్చు పెడతాం వ్యాపారం కానీ ట్రస్ట్ మొత్తం ఇద్దరికే బాధ్యతలు ఇచ్చేశారు సో ముందల అది ఇంట్లో మొదలవ్వాలి మహిళలను గౌరవిస్తాం మహిళలకు అవకాశాలు కల్పిస్తాం అనేది ఇంట్లో మొదలవ్వాలి అది బాబు గారు ఇప్పుడు కాదు చేసి 3 దశాబ్దాలు అయిపోయింది అది ఇంట్లోనే చేశారు అందుకే అమ్మ గతంలో ఎట్లయితే మిమ్మల్ని ఆదుకున్నామో ఎట్లయితే మిమ్మల్ని ప్రోత్సహించామో స్వయం ఉపాధి మీకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది అట్లనే చేస్తాం ఇప్పుడు మీరు చూస్తే మంగళగిరి నియోజకవర్గంలో నేను ఒక మోడల్ చేశాం కుట్టు మెషిన్లు అదేవిధంగా బ్యూటీషియన్ కోర్సు ఇంకో పక్కన స్నాక్స్ కూడా తయారు చేశాం అంటే ఇంట్లో మేమే అన్ని ఇచ్చి ఇంట్లో తయారు చేసి వంటలు చేసి ప్యాకింగ్ మీరు చేసి అమ్మకాన్ని మళ్ళీ బాధ్యత ఒక వ్యవస్థని పెట్టి ఏర్పాటు చేసినాం ఇట్లా మీకు చిరు వ్యాపారాల్లో కూడా అవకాశాలు కల్పించి మీరు మీ సొంత కాలపైన నిలబడే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకో విషయం ధరలు బాగా పెరిగినన్నారు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 ఇప్పుడు 1300 ఎక్కడమ్మా 1250 ఎక్కడ మా కుప్పంలో 1300 బాబు గారి నియోజకవర్గంలో 1300 స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు జగన్ 1300 చేసినాడు బాబు గారు ఉన్నప్పుడు నూనె ప్యాకెట్ ఎంత 65 రూపాయలు ఇప్పుడు 200 ఈ మధ్యనే 20 రూపాయలు తగ్గింది మళ్ళీ అవునా బాబు గారు ఉన్నప్పుడు కరెంట్ ఛార్జ్ ఒకసారి పెంచలా జగన్ వచ్చిన ఎన్నిసార్లు పెంచినాడు వెళ్తా కరెంట్ ఛార్జ్లు ఎన్నిసార్లు 8 సార్లు పెంచినాడు ఇప్పుడు కూడా బిల్లు వచ్చినా మే మాసం బిల్లు బాగా కాలుతుందా బాగా షాక్ కట్టిందా బిల్లు 8 సార్లు పెంచాడు తల్లి 10 రూపాయలు వచ్చే బిల్లు 100లో వస్తున్నాయి 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి పాదయాత్ర చేస్తుంటే చాలా మంది అడిగారు ఏంటో బిల్లు ఇంత వస్తుందని నిన్న ఆ ఫ్యాన్ బీకి బయటపడే అన్నా అప్పుడే బిల్లు తగ్గుతాయి అన్నారు
సో అప్పుడు వాళ్ళందరు ఫ్యాన్ బిగితే మాకు గాలి ఆడదు కదా సార్ అన్నారు. నేను ఆ ఫ్యాన్ కాదు ఓట్లో అని చెప్పిన. 8 సార్లు పెంచాడు తల్లి. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, క్వార్టర్ బాటిల్ పన్ను అన్ని బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ఈరోజు చూస్తే కర్ణాటకకి మనకి 12 రూపాయలు తేడా ఉందమ్మా లీటర్.